విజయవాడలో ఫేక్ ఆధార్ కార్డు తయారీ ముఠాను అరెస్ట్ చేశామని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశామని పరారీలో మరికొందరు నిందితులు ఉన్నారని ఎస్పీ ప్రకటించారు. 5000 రూపాయలకు నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్నట్లుగా గుర్తించామని వెల్లడించారు. గుడివార తిరువురులో ఆధార్ కార్డును ట్యాంపరింగ్ చేస్తున్నట్టు గుర్తించామన్నారు. సంక్షేమ పథకాల కోసం అక్రమాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రవీంద్రనాథ్ బాబు హెచ్చరించారు. తిరువురులో ఆధార్ కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు డేటాబేస్లలో వయసు మార్పులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనర్హులకు లబ్ధి చేకూర్చి ప్రభుత్వ ఆదాయానికి నిర్వాహకులు గండి కొట్టారు. ఆధార్ సెంటర్ నిర్వాహకుడు, అతనికి సహకరించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా నూజివుడు డీఎస్పీ శ్రీనివాసులు ప్రకటించారు. నిందితులపై పోలీసు కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుండి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా పరిధి ప్రాంతంలో ఎస్పెషల్లీ మన కొన్ని గుడివాడ అంటే తిరువూరు, ఇంకా కొన్ని ప్లేసెస్లో ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో బెనిఫిట్ పొందేదానికోసం ఆధార్ కార్డ్స్లో ట్యాంపరింగ్ చేసిన ఇన్స్టెంట్స్ మనకు దృష్టికి రావడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకొని లోకల్ మున్సిపల్ అథారిటీస్, అలాగనే రెవెన్యూ అథారిటీస్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళతో కంప్లైంట్స్ తీసుకొని గుడివాడలోను, తిరువూరులోను 2 కేసెస్ మనం రిజిస్టర్ చేసి ఇందులో లోకల్ పోలీస్, అలాగనే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి వెరిఫై చేయడం జరిగింది. దానిలో భాగంగా గుడివాడ పట్టణంలో గౌరీశంకర్పురంలో ఉన్న సత్యసాయి శరత్ కమ్యూనికేషన్ అనే ఒక నెట్ సెంటర్, దాన్ని మెయింటైన్ చేస్తున్న అతను చుండూరు రూపా సత్యకుమార్ అని చెప్పేసి అతని నెట్ సెంటర్లో ఈ యొక్క ఆధార్ కార్డ్స్ మన ట్యాంపరింగ్ చేస్తున్నాడని సమాచారం మీద అతన్ని అక్కడ మనం వెరిఫై చేయడం జరిగింది. సో అతను పికప్ చేసి మనం ఎగ్జామిన్ చేసినప్పుడు అతని నెట్ సెంటర్లో మనం దాదాపు ఒక 150 నకిలీ పాన్ కార్డ్స్, అలాగనే 40 నకిలీ పాస్ కార్డులు, తర్వాత పాన్ కార్డ్స్, 20 ఆధార్ కార్డ్స్, ఈ డ్రైవింగ్ లైసెన్సెస్, ఈ చెత్త కూడా మనం సీజ్ చేశాము. అతని మళ్ళీ ఫర్దర్ మనం ఎగ్జామిన్ చేసినప్పుడు గుడివాడలోనే బజార్ బ్రాంచ్లో ఉన్న ఎస్బీఐకి సంబంధించి ఒక ఆధార్ సెంటర్ యొక్క రిసోర్స్ పర్సన్ ఉన్నారు, ఆయన పేరుతో సత్యసాయి అని. వీళ్ళిద్దరు సహకారంతో వీళ్ళు మొత్తం ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో ఏజ్ రిలేటెడ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో బెనిఫిట్ ఇవ్వండి దానికోసము వాళ్ళకి ఒరిజినల్ ఆధార్ కార్డ్స్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ను ట్యాంపరింగ్ చేసేసి